సో కొబ్బరి పాల పులావ్ చేయడం కోసం ఫస్ట్ నేను ఒక బౌల్ లో ఒక కుక్కర్ లో ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక మనం హోల్ గరం మసాలా ఇవుంటాయి కదా చెక్క యాలకులు లవంగాలు అలా వేస్తున్నానండి సో ఇందులో ఒక రెండు ఆకులు కూడా వేస్తున్నాను బగారా ఆకులు సో ఇవి కాస్త వేగాక నేను ఇందులో ఒక ఐదారు జీడిపప్పులు వేస్తున్నానండి సో వీటిని కూడా వేడి చేశాక కాస్త వేగాక ఇందులో మన టేస్ట్ కి తగ్గ పచ్చిమిర్చి వేసుకోండి ఇవి ఒక 2-3 నిమిషాలు ఒక కొంచెం వేగాక ఇందులో మనము ఆనియన్స్ వేసుకుందామండి సో ఇవి కాస్త వేగాక ఇందులో నేను కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి సో ఇందులో ఇవి కొంచెం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో కొన్ని క్యారెట్స్ అండ్ బీన్స్ వేస్తున్నాను సో ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి సో ఇవి బాగా ఫ్రై అయిపోయి కదండి సో ఇప్పుడు నేను ఇందులో ఈ యాక్చువల్ గా ఈ కప్ గ్లాస్ రైస్ తీసుకున్నాను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ 2 గ్లాసెస్ రైస్ కి నేను 2.5 గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను మిగతా 1.5 గ్లాస్ వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నానండి యాక్చువల్ గా నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను మీరు బగారా రైస్ కనుక తీసుకున్నట్లయితే బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే దానికి 1.5 గ్లాస్ వాటర్ 1.5 గ్లాస్ సరిపోతుంటాయి అన్నమాట మనకి కొలత సో అందులో 1 గ్లాస్ కొబ్బరి పాలు అండ్ 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది బట్ ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను सो 2 ग्लासेस कोलतातो वेसुकुंटुन्नानु सो इप्पुडु नेनु 2 ग्लासेस राइस की 2.5 ग्लास कोब्बरी पालु अंड 1.5 ग्लास वाटर ऐड चेस्तुन्नानंडी सो फर्स्ट राइस ऐड चेसेसि तर्वात मनं वाटर प्लस मिल्क ऐड चेद्दामु वन मिनट अला राइस इंदुलो फ्राई चेसुकुंदामंडी वन मिनट सरिपोतुंदी सो इप्पुडु नेनु कोब्बरी पालु प्लस नीलु ऑलरेडी ऐड चेसि पेट्टानंडी सो इदि वेसेसुकुंदामु वेसेसुकोनि मन टेस्ट कि सरिपड़ा साल्ट अयिते वेसुकुंदामंडी सो साल्ट वेसेसुकोनि इला ओकसारि बागा कलिपेसुकोनि कुकर विजिल ओन्ली 1 विजिल वच्चेदाका दीन्नि ఉడికించాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఓన్లీ 1 విజిల్ సరిపోతుంది సో 1 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి మీడియం ఫ్లేమ్ పైన సో ఇదండి మనం 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లో సో ఇది మన కొబ్బరి పాల పులావ్ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే సరిపోతుందండి वीडियो नच्चिनట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన తెలుగింటి అమ్మాయి శిరీష బై బై।